Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వీళ్ళిద్దరూ నోరు విప్పితే చంద్రబాబుకు చుక్కలేనా? 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు ఇరుక్కున్నట్లే కనబడుతోంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలపై అప్పట్లో చైర్మన్ గా పనిచేసిన గంటా సుబ్బారావు డైరెక్ట్ లక్ష్మీనారాయణ తో పాటు మరో 24 మందిని విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ పిలిచింది. డెవలప్మెంట్ సెంటర్ కు జర్మనీ సంస్థ సిమెంట్స్ తో ప్రభుత్వం 3,350 కోట్లకు ఒప్పందం చేసుకుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 370 కోట్లు అయితే మిగిలింది సిమెంట్స్ సంస్థదే. అయితే ప్రభుత్వం విడుదల చేసిన 370 కోట్లలోనే సుమారు 240 కోట్లు అవినీతి జరిగిందని ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా ఈడీ నిర్ధారించుకున్నది. దాంతో గంటా లక్ష్మీనారాయణ తదితరుల్లో వణుకు మొదలైంది. విచారణలో వీళ్లపై ఎవరైనా అప్రూవర్ గా మారితే చంద్రబాబుకు తలనొప్పులు తప్పవు. ఎందుకంటే వీళ్ళంతా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులన్న విషయం అందరికీ తెలుసు. చంద్రబాబు సలహాలు సూచనలు లేకుండా వీళ్ళిద్దరూ ఏమీ చేసే అవకాశం లేదు. కాకపోతే పిక్చర్లో ఎక్కడా చంద్రబాబు పేరుండదు. అంటే తెర వెనుకున్న చంద్రబాబు కాకుండా తెర ముందున్న గంటా సుబ్బారావు లక్ష్మీనారాయణ మాత్రమే అందరికీ కనిపిస్తారు. ఇప్పుడు గనక విచారణలో అప్రూవల్ గా ఎవరైనా మారితే మొదట సమస్యల్లో పడేది చంద్రబాబే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే 240 కోట్ల అవినీతి డబ్బును షెల్ కంపెనీ పెట్టి రకరకాల మార్గాల్లో తరలించారనే విషయాన్ని ఈడీ గుర్తించింది. అలాగే ఒప్పందంలో భాగంగా సిమెంట్స్ కంపెనీ పెట్టాల్సిన పెట్టుబడులు ఏమయ్యాయి, ఏ రూపంలో వాడారు అనేవి తేలుతుంది. అసలు కంపెనీల నుండి ఎంత పెట్టుబడులు వచ్చాయనే విషయాలపైన కూడా ఈడీ విచారణ జరుపుతోంది. ఈ ప్రశ్నలన్నింటికీ సుబ్బారావు లక్ష్మీనారాయణ అనుకో సమాధానాలు చెప్పాలి. ఈ విచారణలో ఎవరైనా బ్రేక్ అయినా అప్పట్లో ఏమి జరిగిందనే వాస్తవ విషయాలు బయటకు వచ్చేస్తాయి. దాంతో చంద్రబాబు గట్టిగా తగులుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు వీళ్ళెవరో విచారణకు హాజరు కాకుండా ఏదో రూపంలో నెట్టుకొస్తున్నారు. మరి విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయి, బాధ్యులుగా ఎవరు తెలుతారనేది ఆసక్తిగా మారింది.